ओम नमः शिवाय श्री डिवोशनल चैनल की स्वागत पवित्र कार्तिक मासाने पुरस्करिंचुकोनी पंचारम क्षेत्रालोनी श्री भीमेश्वरालयं गुरिंची वीडियोलो तेलुसुकुंदाम श्री माणिक्यांब समेत श्री भीमेश्वरालयं द्राक्षारामंलो उंदी तूर्पु गोदावरी जिल्ला रामचंद्रापुरं मंडलंलो द्राक्षारामं अने ग्रामं उंदी इदि काकिनाडकु 32 किलोमीटर्ल दूरंलोनु రాజమండ్రికి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయంలో శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారు ప్రతిష్ఠింపబడి ఉన్నారు. ఈ దేవాలయం అతి ప్రాచీన సుప్రసిద్ధ శైవ క్షేత్రం. మన రాష్ట్రానికి త్రిలింగ దేశమనే పేరు రావడానికి కారణమైన క్షేత్రత్రయంలో ఈ ద్రాక్షారామం కూడా ఒకటిగా చెప్తారు. మిగిలిన రెండు క్షేత్రాలలో ఒకటి కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరం కాగా రెండవది శ్రీశైలం. త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా అష్టాదశ శక్తి పీఠాలలో ద్వాదశ పీఠంగా దక్షిణ కాశీగా వ్యాస కాశీగా ద్రాక్షారామానికి పూర్వం నుండి కూడా గొప్ప ప్రశస్తి ఉంది. ఈ ఆలయాన్ని క్రీస్తు పూర్వం 7-8 శతాబ్దాల మధ్య కాలంలో తూర్పు చాళుక్యుల వంశానికి చెందిన చాళుక్య భీముడు నిర్మించినట్టుగా శాసనాల ద్వారా తెలుస్తుంది. ఈ ఆలయంలోని మూల విరాట్ శ్రీ భీమేశ్వర స్వామివారు. ఈయన స్వయంభూగా వెలసిన 14 అడుగుల శుద్ధ స్ఫటికాకార శివలింగం. ఈ స్వామివారి దేవేరి శ్రీ మాణిక్యాంబాదేవి. ఈ అమ్మవారు అష్టాదశ శక్తి పీఠాలలో 12వ శక్తి పీఠంగా పూజలు అందుకుంటున్నారు. దక్ష ప్రజాపతి ఇక్కడ యజ్ఞం చేశారు కాబట్టి ద్రాక్షారామం అనే పేరొచ్చిందని చెప్తారు. ఇక స్థల పురాణం గురించి కూడా తెలుసుకుంటే పూర్వం తారకాసురుడనే రాక్షసుడు శివుని గురించి ఘోరమైన తపస్సు చేసినప్పుడు శివుడు ప్రత్యక్షమవుతాడు. ఆ రాక్షసుడు శివుని యొక్క ఆత్మలింగాన్ని వరంగా కోరుతాడు. భోళాశంకరుడైన ఆ పరమేశ్వరుడు ఆత్మలింగాన్ని ప్రసాదిస్తాడు. క్రూర స్వభావం కలిగిన ఆ తారకాసురుడు ఆ శివలింగ మహిమ వలన దేవతలను ఋషులని సత్పురుషులను నానా ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. ఆ బాధలు భరించలేక వీళ్ళంతా వెళ్ళి శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వారితో ఆ తారకాసురుని కంఠంలోని ఆత్మలింగం తొలగితే కానీ అతని యొక్క శక్తి నశించదని, ఈశ్వరుడి అంశతో జన్మించిన వారితో తప్ప మరెవ్వరి వలన అతనికి మరణం లేకుండా వరం పొందాడు అని చెప్పగా మన్మథ ప్రేరేపణతో పార్వతీ కళ్యాణం అనంతరం కుమార సంభవం జరగ్గా ఆ కుమారస్వామి రుద్రగణాలకు నాయకత్వాన్ని వహించి తారకాసురునితోటి యుద్ధం చేస్తాడు. కుమారస్వామి విల్లు ఎక్కుపెట్టి వదిలిన బాణం ఆత్మలింగానికి తగిలి అది 5 ముక్కలై భూమి మీద 5 చోట్ల పడుతుంది. అవే పంచారామ క్షేత్రాలుగా అవతరించాయి అని చెప్తారు. ఇలా భూమి మీద పడిన ఆత్మలింగాలు కైలాసాన్ని చేరుకోవాలని అతి వేగంగా ఎదగడం ప్రారంభించాయి. ఇలా ఆత్మలింగాలు కైలాసం వైపుకు ఎదిగిపోతూ ఉంటే కలియుగం వచ్చేసరికి ఆ దివ్యలింగాలకు అభిషేకాలకు కానీ దర్శనానికి కానీ మానవులకు అందకుండా పోతాయని, 5 చోట్ల పడిన ఆత్మలింగాలను 5 దేవతలు అవి ఎదిగిపోకుండా ప్రతిష్ట చేసి అభిషేకార్చనలు చేస్తారు. ఏ దేవతామూర్తి అయితే ప్రతిష్ట చేశారో ఆ శివలింగం ఆయా దేవుని పేరుతో పిలువబడుతోంది. ఇక ద్రాక్షారామంలోని ఆలయం సుమారు 100 గజాల పొడవు వెడల్పు ఉండి దాదాపు 6 అడుగుల ఎత్తున్న పునాది వంటి వేదిక మీద ఆలయం నిర్మించబడింది. స్వామివారి గర్భాలయం 2 అంతస్తులుగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడి స్వామివారి మూల విరాట్ విగ్రహం 11 అడుగుల ఎత్తు ఉన్నందువల్ల ఆలయం కింది అంతస్తులో పానవట్టము, పై అంతస్తులో లింగం యొక్క శిరోభాగము ఉంటాయి. పూజలు అభిషేకాలన్నీ కూడా పై అంతస్తులోనే జరుగుతాయి. ఈ శివలింగం సగభాగం నల్లగా సగభాగం తెల్లగా ఉంటుంది. అర్ధనారీశ్వరుడు అనడానికి ఇదే నిదర్శనం అని అంటారు. పైన ఉన్న గర్భాలయంలో 4 వైపులా కూడా ద్వారాలుంటాయి. భక్తులను 4 ద్వారాల వద్ద కూర్చుండబెట్టి లోపల స్వామివారికి అభిషేకములు పూజలు వంటివి చేస్తారు. ఇక ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు శ్రీ లక్ష్మీనారాయణుడు. స్వామివారి ఆలయానికి ఎడమ వైపునున్న ఆవరణలో అమ్మవారి ఆలయం ఉంటుంది.
మాఘశుద్ధ పౌర్ణమి నాడు శివపార్వతులకు లక్ష్మీ నారాయణులకు ఒకే వేదిక మీద ఇద్దరికీ ఒకేసారి కళ్యాణం జరగడం ఈ ఆలయంలోని ప్రత్యేకతగా చెప్తారు. ఈ ఆలయ ఆవరణలో సప్త గోదావరి అనే పుష్కరిణి కూడా ఉంటుంది. సప్త ఋషులైన అత్రి, కశ్యప, గౌతమ, జమదగ్ని, వశిష్ట, భరద్వాజ, విశ్వామిత్రులు మొదలైన వారు ఈ ఆలయానికి ఒక పుష్కరిణి నిర్మించి తమ తపోశక్తితో గోదావరిని అంతర్వాహినిగా ప్రవహింపచేసి ఆ పవిత్ర జలంతో పుష్కరిణి నింపారు అని చెప్తారు. అందువలనే దీనిని సప్త గోదావరి పుష్కరిణి అని కూడా పిలుస్తారు. మాణిక్యాంబిక అన్న బాలిక స్వామికి తనని తాను అర్పించుకుని ఆయనకు దేవేరైనట్టుగా భీమేశ్వర దండకంలో చెప్తారు. మాణిక్యాంబ ఆలయం కూడా ఇక్కడే ఉంది. ఈ అమ్మవారు పరాశక్తికి మరొక అవతారంగా చెప్తారు. భీమేశ్వరాలయానికి వెళ్లే భక్తులు మాణిక్యాంబ ఆలయానికి కూడా వెళతారు. స్వామివారి ఊరేగింపు మాణిక్యాంబ ఆలయం చుట్టూ తిప్పి తీసుకువెళ్ళటం వన్ మోర్ టేక్. స్వామివారి ఊరేగింపును మాణిక్యాంబ ఆలయం చుట్టూ తిప్పి తీసుకువెళ్ళడం ఇక్కడే ఆచారం. నిత్య పూజలతో పాటు పర్వదినాలలో అభిషేకాలు, పూజలు వంటివి కూడా జరుపుతారు. మహాశివరాత్రికైతే ఇక్కడ గొప్ప ఉత్సవం జరుగుతుంది. ఈ సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడకు 30 కిలోమీటర్ల దూరంలోనే ద్రాక్షారామ ఉంది. ఇది పుణ్యక్షేత్రం, అంతేకాదు పంచారామాలలో ఒకటి. ఈ ప్రదేశం గోదావరి నది ఒడ్డునే ఉంటుంది. ఇచ్చట స్వామివారు భీమేశ్వరుడు, అమ్మవారు మాణిక్యాంబ, క్షేత్రపాలకులు లక్ష్మీనారాయణుడు. ఇక శివాలయంతో పాటు విష్ణువాలయం, శక్తిపీఠం ఉన్న దివ్యక్షేత్రం ద్రాక్షారామం లేదా దక్షారామం అని అంటారు. దక్ష ప్రజాపతి ఇక్కడ యజ్ఞం చేశాడు అని చెప్తారు, అందుకే ఆ పేరు వచ్చింది అని అంటారు. ఇక గుడి లోపలి ప్రాంగణంలో వీరముడి ఆంజనేయ స్వామివారి విగ్రహం కూడా ఉంటుంది. వెళ్ళిన వారు తప్పకుండా చూడండి. ఈయనకు జుట్టు ముడివేసి కొప్పులాగా ఉంటుంది, అందుకే ఆ పేరు వచ్చింది. గద ఉండదు, నమస్కార ముద్రలో ఉంటారు. తుష్కరులు ఈ విగ్రహం కాళ్ళ దగ్గర కొట్టేయడం జరిగింది. పక్కనే ఒకే పానువట్టం మీద 108 చిన్న చిన్న శివలింగాలు కూడా ఉంటాయి. దాన్ని దర్శిస్తే అన్ని శివాలయాలు చూసినంత ఫలం వస్తుందట. ఇక ఇక్కడ నవగ్రహ మండపమే కాకుండా అష్టదిక్పాలకులకు మండపం ఉంది. ఏకశిలలో మలచిన నమూనా దేవాలయం ఆలయ ప్రాంగణంలో కూడా ఉంటుంది. అష్టదిక్పాల మండపానికి ఎదురుగా ఉన్న స్వామి ప్రధాన ఆలయ మార్గాన్ని చీకటి కోణం అని పిలుస్తారు. ఇందులో 3 ప్రాకారాలుంటాయి. మొదటి 2 ప్రాకారాలలో గోడలకి బొడిపులు కనబడతాయి. పూర్వం ఇక్కడ నవరత్నాలు పొదగబడి ఉండడం వల్ల ఆ ప్రదేశం అంతా కూడా కాంతిమయంగా ఉండేదిట. 4 ప్రవేశ ద్వారాలతో ఆలయ బాహ్య ప్రాకారం ఎత్తైన రాజగోపురాలతో నిర్మితమైంది. బాహ్య ప్రాకారంలో కాలభైరవాలయం, త్రికూటాలయం ఉన్నాయి. ధ్వజస్తంభం ముందు రావి, వేప వృక్షాలు ఉంటాయి. ఆ చెట్ల నీడలో శివలింగం, విష్ణు విగ్రహాన్ని కూడా దర్శనం చేసుకోవచ్చు. మిగతా శక్తిపీఠ క్షేత్రాలకు ద్రాక్షారామంలోని మాణిక్యాంబ శక్తిపీఠానికి ఒక భిన్నమైన విశిష్టత ఉంది. అన్ని శక్తిపీఠాలలో అమ్మవారి విగ్రహం ఒక చోట ఉంటుంది, శ్రీచక్ర యంత్రం మరొక చోట ఉంటుంది. కానీ ద్రాక్షారామంలో మాణిక్యాంబా దేవిని శ్రీచక్ర యంత్రంపై ప్రతిష్ఠించడం వల్ల శ్రీచక్ర యంత్రానికి అమ్మవారికి కూడా ఏకకాలంలో పూజలు జరుగుతూ ఉంటాయి. ఈ క్షేత్రంలో యంత్రం వేసి అమ్మవారిని ప్రతిష్ఠించడం విశేషంగా చెప్తారు. ఈ ప్రాంతం మహామహిమాన్వితమైన ప్రాంతంగా విరాజిల్లుతోంది. మరి ఈ ద్రాక్షారామం ఎలా చేరుకోవాలి అనంటే, ద్రాక్షారామానికి 36 కిలోమీటర్ల దూరంలో ఉన్న విమానాశ్రయం రాజమండ్రి విమానాశ్రయం. మీరు విమానం ద్వారా అంటే ఫ్లైట్ ద్వారా వెళ్తే కనుక రాజమండ్రి వరకు కూడా చేరుకుని అక్కడి నుంచి మీరు ద్రాక్షారామానికి సులువుగా ప్రైవేట్ వాహనంలో చేరుకోవచ్చు. ఇక రైలు మార్గం విషయానికి వస్తే ద్రాక్షారామానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది సామర్లకోట రైల్వే జంక్షన్. ఇక్కడ నుంచి హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ ఇటువంటి సిటీస్ అన్నిటికీ కూడా రైళ్లు అందుబాటులో ఉంటాయి. ఇక రోడ్డు మార్గం విషయానికి వస్తే కాకినాడ వరకు చేరుకుని అక్కడి నుంచి ద్రాక్షారామం వెళ్లాల్సి ఉంటుంది. ఆర్టీసీ బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి. పంచారామ క్షేత్రాల్లో మహామహిమాన్వితమైన క్షేత్రంగా ద్రాక్షారామం చెప్పబడుతోంది.
పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ద్రాక్షారామం యొక్క ఆలయ విశేషాలను మీకు అందించాలనే నా ఆలోచన మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నమస్తే.